హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్ ఇక్కడ సెకండ్ పేజ్కి సంబంధించి టిఎస్ లా సెట్ సెకండ్ పేజ్ అయితే ఇక్కడ నోటిఫికేషన్ అయితే డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కొంతమంది చూసారు ఇంకా కొంతమంది చూడలేదు అనుకుంటున్నాను ఒకసారి వెబ్సైట్కి వచ్చి మొత్తం చూడండి డేట్స్ అవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ న్యూస్లో ఇక్కడ సెకండ్ అండ్ ఫైనల్ పేజ్ ఫైనల్ పేజ్ ఇదే కాబట్టి ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ కింద న్యూ దగ్గర చూస్తే క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ సర్టిఫి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇన్ ఫస్ట్ పేజ్ కెన్ డైరెక్ట్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ కాబట్టి ఫస్ట్ ఫేజ్లో మీరు స్కానింగ్లో అవన్నీ అయిపోతే డైరెక్ట్గా మీరు వెబ్ ఆప్షన్స్లోకి వెళ్ళకపోవచ్చు అనేసి చెప్తున్నారు కాకపోతే ఇక్కడ మనకు షెడ్యూల్ అనేది ఇచ్చారు ఆ షెడ్యూల్ ప్రకారం వెళ్ళాలి మీరు ఇక్కడ మనకు సెకండ్ పేజ్ డీటెయిల్ నోటిఫికేషన్లోకి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే ఇక్కడ మనం తెలుసుకోవాలి ఇక్కడ ఇవన్నీ మీరు చదివేసేయండి ఇదంతా ఇక్కడ మనలీ మనకు ఇక్కడ ఆల్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ టు రిజిస్టర్ ఆన్లైన్ ఫ్రమ్ ఇరండి నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చాడు ఎవరైతే సెకండ్ ఫేజ్కి వెళ్ళాలనుకుంటున్నారో వారు మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి ఇక్కడ నాన్ రిఫండబుల్ ప్రాసెసింగ్ ఫీజు కూడా మనం పే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ డీటెయిల్స్ కూడా చూసేయండి ఆల్రెడీ మీరు చేశారు కాబట్టి ఇదంతా మళ్ళీ చెప్పాల్సిన పని లేదు కాబట్టి ఇక్కడ సెకండ్ ఫేజ్కి ఎవరైతే వెళ్ళాలి ఇక్కడ వీళ్ళైతే నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది సెకండ్ ఫేజ్కి ఎవరు వెళ్ళాలంటే

పా అందులో ఫేజ్ వన్లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నా ఉంటే వాళ్ళైతే వెళ్ళచ్చు వారైతే సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు అనమాట తర్వాత చూసినట్లయితే క్యాండిడేట్స్ హూ వేర్ అలాటెడ్ ఏ సీట్ బట్ డి నాట్ రిపోర్ట్ సీట్ వచ్చింది కానీ మళ్ళీ మేము రిపోర్ట్ చేయలేకపోయాము మా కాలేజీలో అనుకునేవారు మళ్ళీ సెకండ్ ఫేజ్కి అయితే అంట తర్వాత ఏ క్యాండిడేట్ అలాటెడ్ ఏ సీట్ ఇన్ ఫేజ్ వన్ బట్ క్యాన్సిల్ అడ్మిషన్ తర్వాత సీట్ వచ్చింది కానీ ఏదో కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయిపోతే ఎవరికైతే క్యాన్సిల్ అయిపోయిందో వారైతే సెకండ్ పేజ్కి అయితే వెళ్ళచ్చు అనేసి చూస్తున్నారు కాబట్టి ఇంకా డీటెయిల్గా మీరు మళ్ళీ చదువుకోండి ఇక్కడ కొన్ని చదువు ఇక్కడ నోట్స్ నోట్స్ అయితే ఇచ్చేసారు మనకు ఇంపార్టెంట్ అంట ఇవి కూడా మీరు చదవండి ఏంటంటే ఫస్ట్ది ఫస్ట్ మన ఎక్సర్సైజ్ ఫస్ట్ వెబ్ అది ఆప్షన్స్ ఎక్సర్సైజ్డ్ ఫర్ ఫస్ట్ పేజ్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ కాబట్టి మనం ఫస్ట్ ఫేజ్లో ఏవైతే కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్నామో అవి సెకండ్ ఫేజ్లో రావు మళ్ళీ కొత్తగా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనేది ఒకటి రెండు పాయింట్లో చెప్పడం జరిగింది కాబట్టి ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద ప్రీవియస్ అలాట్మెంట్ ఆప్షన్స్ నీడ్ నాట్ బీ ఎక్సర్సైజ్డ్ అగైన్ ఇంకా మనకు ఫస్ట్ది బాగానే ఉంది కాలేజ్ సీటు ఇన్ అనుకుంటే మళ్ళీ మనం వేరేది ఏది పెట్టాల్సిన పని లేదు దాన్ని అలా ఉంచేయచ్చు తర్వాత ఇక్కడ ఆప్షన్స్ మేబీ ఎక్సర్సైజ్డ్ ఫర్ దోస్ కాలేజెస్ ఈవెన్ ద వేకెన్సీ వేకెన్సీస్ ఆర్ నాట్ అవైలబుల్ అయితే ఇప్పుడు ఉదాహరణకి ఓయోలో సీట్స్ అన్నీ ఫిల్ అయిపోయాయని మనం చూసాము అయినా సరే మీరు వాటికి ట్రై చేయొచ్చు ఒకవేళ వేకెన్సీస్ ఉండొచ్చు ఎందుకంటే స్లైడింగ్ వల్ల కానీ లేదా ఇంకొకరు అక్కడ సీట్ క్యాన్సిల్ చేసుకోవడం వల్ల కానీ ఖాళీలు అనేది ఏర్పడవచ్చు కాబట్టి మీరు వీలైతే ఆ కాలేజెస్కి పెట్టుకోవచ్చు అనేసి అయితే ఈ పాయింట్ అయితే చెప్తున్నారు కాబట్టి ఈ పాయింట్ గురించి మీరు క్లియర్గా అండర్స్టాండ్ చేసుకొని అయితే మీరు ఇక సాటిస్ఫై చేయొచ్చు దీన్ని ఇక్కడ షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది మనకి ఇరవై రెండు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ ఆన్లైన్ పేమెంట్ అలాంగ్ విత్ అప్లోడింగ్ స్కాన్డ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఫర్ వెరిఫికేషన్ అనేసి ఇవ్వడం జరిగింది ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వరకు మనం ఏదైతే స్కాన్ చేయలేదో ఎవరైతే స్కాన్ చేయని వారు ఉన్నారో వారు స్కానింగ్ చేయాలి దాన్ని ఆన్లైన్ వెరిఫికేషన్ అంటారు కాబట్టి మీరు ఆ ప్రాసెస్ అంతా ఈ రోజు నుంచి స్టార్ట్ చేసేయండి తర్వాత ఇరవై ఎనిమిదో తారీఖు డిస్ప్లే ఆఫ్ లిస్ట్ ఆఫ్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అనేసి ఇక్కడ ఇచ్చేసారు లిస్ట్ అయితే అక్కడ ఇస్తారంటే ఇరవై ఎనిమిదో తారీఖు రిజిస్టర్ ఎవరైతే అయ్యారో వారి నేమ్స్ అన్ని కూడా అక్కడ ఉంటాయి కాబట్టి తర్వాత థర్డ్ చూసినట్లయితే ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ పేజ్ టూ కాబట్టి ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో మీరు సెకండ్ పేజ్కి వెబ్ ఆప్షన్స్ అంటే కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి అది చూసుకోండి ఇరవై తొమ్మిది ముప్పై తర్వాత ముప్పై ఒకటి ముప్పై ఒకటో తారీఖు ఏంటంటే ఎడిట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఫేజ్ టూ వెబ్ ఆప్షన్స్ ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే ముప్పై ఒకటో తారీఖు ఫైవ్ పిఎం వరకు మీరు చేసుకోవచ్చు అనేసి అక్కడ చెప్తున్నారు తర్వాత మూడో తారీఖు విషయానికి వస్తే లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ ప్రిపేర్డ్ కాలేజ్ వైజ్ అండ్ ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్ మూడో తారీఖు మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే ఆ లిస్ట్ అనేది ఎవరు ఏ కాలేజెస్ అయితే వచ్చాయో మీకు ఆ లిస్ట్ అయితే ఇస్తారంట తర్వాత నాలుగు నుంచి తొమ్మిదో తారీఖు వరకు మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట అలాంగ్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి మీరు ట్యూషన్ ఫీజ్ ఎలాను ఫస్ట్ ఫీజులో ఎలా అయితే పే చేశారో అదే అదేవిధంగా మీరు నాలుగు నుంచి తొమ్మిదో తారీఖు వరకు జాయినింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇవి మళ్ళీ మీరు ఒకసారి చదవండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టినట్లయితే చూద్దాం ఇక్కడ లిస్ట్ అయితే ఇచ్చేసారు మొత్తం మనం ఏవేవైతే సర్టిఫికేట్స్ ఫస్ట్ పేజ్లో మనం చెప్పుకున్నాం కాబట్టి స్కిప్ చేస్తున్నాను మళ్ళీ చూసుకోండి ఎవరైతే స్కాన్ చేయలేదో వాళ్ళందరూ అన్నీ చూసుకోండి తర్వాత కిందకు వచ్చేసినట్లయితే ఇక్కడ ఇక్కడ పదో పాయింట్ చూసినట్లయితే ఇక్కడ మనము ట్యూషన్ ఫీజు ఎలా రీఫండెడ్ అవుతుంది ఇప్పుడు అనేసి ఇక్కడ టూ పాయింట్స్ అయితే చెప్పడం జరిగింది క్రింది విధంగా మనకు అడ్మిషన్ క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకున్నట్లయితే ట్యూషన్ ఫీజు ఇలా వస్తుందంట ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ ఫుల్ ట్యూషన్ ఫీజ్ విల్ బీ రీఫండెడ్ అంటే ఇప్పుడు మనం పే చేసేసేమో ఇంకా లా చదవాలనుకోవట్లేదు అనుకుంటే ఫస్ట్ ఫేజ్ తర్వాత మీరు క్యాన్సిల్ చేసేసుకున్నట్లయితే మీ అడ్మిషన్ని వారు ఫుల్గా రీఫండ్ అనేది చేస్తారు అనేసి చెప్తున్నారు తర్వాత సెకండ్ ఫేజ్ అయిన తర్వాత కూడా నేను ఇంకా లా చదవాలనుకోవట్లేదు నా డబ్బులు నాకు ఇచ్చేయండి అంటే వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ అనేది కట్ చేసుకొని మీకు ఇస్తామని అయితే చెప్తున్నారు అయితే ఒక అలాట్మెంట్ క్యా ఆర్డర్ ఒక డేట్ అనేది అయితే మెన్షన్ చేస్తారంట ఆ డేట్ లోపు వెళ్ళి నేను క్యాన్సిల్ చేసేసుకుంటున్నాను అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు లేదా నేను మీరు చెప్పకపోతే ఇంకా టోటల్గా మీ ఫీజు అనేది మళ్ళీ రాదు అనేసి అయితే చెప్తున్నారు మనం అక్కడ దాకా వెళ్ళాం కాబట్టి మనకు ఫస్ట్ ఫీజు తర్వాతే కాబట్టి మీకు ఫుల్ ఫీజు అయితే వచ్చేస్తుంది కాబట్టి మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు టోటల్గా క్యాన్సిల్ చేసుకుంటేనే అది కొంచెం ప్రాబ్ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది అది కూడా పెద్ద ప్రాబ్లం కాదులేండి నో ప్రాబ్లం కాబట్టి మీ ఫీజ్ అనేది మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది అనమాట ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఏమన్నా నేను కవర్ చేయకపోతే కింద కామెంట్స్లో అడగండి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకే టాటా బై బై సీ యు